ప్లస్ న్యూస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సెల్ 7386450544. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడమండలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మీయ సమావేశానికి గౌరవ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా తడ సిరి రిసార్ట్ కి వచ్చేశారు. ఈ కార్యక్రమంలో తడ మండల నాయకులు కార్యకర్తలు 500 మందికి పైగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ది సంక్షేమం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృఢ నిశ్చయమని, ఈ రోజు ఏ పల్లెకు వెళ్లినా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని, అభివృద్ది అంటే జగన్, జగన్ అంటే జనం అని తెలిపారు. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 అత్యధిక సీట్లతో గెలిచి మరలా మన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని తెలిపారు. శ్రీ చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ, సంజీవయ్యని సూళ్లూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తడమండల అధ్యక్షుడు శ్రీ ఆర్ముగం, ఎంపీపీ రఘు, గండవరం సురేష్ రెడ్డి, జెడ్పీటీసీ ఇందుమతి, దొరవారి సత్ర మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, జేఏసీ కన్వీనర్ సుందర్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొని కిలివేటి సంజీవయ్యను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటామని తెలిపారు. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కూడా చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి మంచి జరిగింది, గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. అభివృద్ధి లేదు అని టీడీపీ వాళ్ళు చెప్పచ్చేమో గాని ఏ గ్రామానికి పోయినా కూడా అభివృద్ధి అనేది కనబడతా ఉంది. సచివాలయాల ద్వారా కావచ్చు, ఆర్బీకల ద్వారా కావచ్చు, మరి వెల్నెస్ సెంటర్ కావచ్చు, బల్క్ మిల్క్ సెంటర్స్ కావచ్చు, పాల కేంద్రాలు కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, వీటితో పాటు సీసీ రోడ్లు, డ్రైన్లు అన్ని దగ్గర కూడా చేశాం. ఈ సీసీ రోడ్లు, డ్రైన్లే అభివృద్ధి కాదు, అది కూడా అభివృద్ధి కార్యక్రమాలే, అవి కూడా చేశాం చాలా వరకు. కాకపోతే 2 సంవత్సరాలు కరోనా ఉండి మనకు, ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల చాలా పనులు చేసుకోలేకపోయాం. శాంక్షన్లు అయితే వచ్చాయి, ప్రతి గ్రామానికి 50 లక్షల నుంచి 1,50,00,000 వరకు చాలా గ్రామాల్లో సీసీ రోడ్లకి, డ్రైన్స్ కి శాంక్షన్ చేశాం. రేపు వచ్చే ప్రభుత్వంలో మన ప్రభుత్వమే రాబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల మరి దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఈ గ్రాయం కూడా 10 కోట్లు శాంక్షన్ చేశాం, 8 కోట్లు ఫస్ట్ శాంక్షన్ చేస్తే అది సరిపోవడం లేదని టెండర్ రాకపోతే 10 కోట్లు శాంక్షన్ చేశాం, అది కూడా ఎక్స్పర్ట్ టెండర్ రావాలా, అది రానందం వల్ల జరిపించలేదు, డబ్బు కూడా ఉంది, మరి ఎన్నికలైన వెంటనే దాన్ని కూడా జరిపిస్తానని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.